మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదా కుమారుడు కిట్టును బరిలోకి దించుతున్నారా ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు పేర్ని నానిస్తున్న సంకేతాలేంటి మంత్రి కొడాలి నాని పార్టీ ప్లీనరీలో కిట్టు పేరు ఎందుకు ప్రస్తావించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక వైసీపీ నేతల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు పార్టీని వెనకేసుకొచ్చే విషయంలో కావచ్చు ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఇంటర్నల్ సమస్యలను చక్కదిద్దే విషయంలో కావచ్చు పేర్ని నాని స్టైలే వేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పేర్ని నానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు లభించింది గ్రౌండ్ ను సీఎం జగన్ కు ఉన్నది ఉన్నట్టు చెప్పే అతి తక్కువ మంది నేతల్లో ఒకరిగా ముద్రపడింది అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం చర్చగా మారింది బందర్ నుంచి తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఉరఫ్ పేర్ని కిట్టును నిలబెడతారట ఈ విషయాన్ని పార్టీ వేదికపై మాజీ మంత్రి కొడాలి నాని అధికారికంగా ప్రకటించేశారు ఈ ప్రకటన వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది మంత్రి పదవి నుంచి పేర్ని నానిని తప్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెవులు కోరుకుంటున్నా అది నిజం కాదని మాజీ మంత్రి చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన ఏడాది ఏడాదిన్నర కాలంలోనే పేర్ని నాని ఆ నిర్ణయానికి వచ్చారట కుటుంబ సభ్యులతోనూ చర్చించారట కొంత వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత అంతా సమాధాన పడ్డారట నాని వారసుడుగా కిట్టును రాజకీయాల్లోకి దింపాలని నిర్ణయించిన తర్వాతే ఆయన తనయుడు యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది ఇదే సందర్భంలో కిట్టుకు తల్లిదండ్రులిద్దరూ ఓ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది టికెట్ ఇవ్వబోనని సీఎం జగన్ చెబితే దాన్ని ఆమోదించి పార్టీ కోసం పనిచేస్తారంటేనే కిట్టును రాజకీయాల్లోకి వెళ్లనిస్తామని లేదంటే వ్యాపారం చేసుకోమని స్పష్టంగా చెప్పారట టికెట్ ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించే ఆలోచన కిట్టుకు రాకూడదని హెచ్చరించారట వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సీఎం జగన్ కు పేర్ని నాని స్వయంగా చెప్పారట అదేం కుదరదని నానినే పోటీ చేయాలని కిట్టు సంగతి తర్వాత చూద్దామని సీఎం చెప్పినప్పటికీ కుటుంబంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా బదులిచ్చారట పోటీ చేయకున్నా తాను మాత్రం పార్టీకి సేవలు అందిస్తూనే ఉంటానని సీఎం జగన్ కు పేర్ని నాను చెప్పారని సమాచారం జగన్ కూడా తన పోటీ విషయమే క్లారిటీ ఇచ్చిన తర్వాత కిట్టును రాజకీయ బరిలోకి దింపడం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు కార్యకర్తల్ని నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలన్న విషయమై నాని తన వారసుడికి తర్ఫీదిస్తున్నట్టు కనిపిస్తోంది ఇదే సందర్భంలో వైసీపీలో మరో చర్చ నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో బందర్లో పేర్ని నాని కాకుండా కిట్టు పోటీ చేస్తారని కొడారి నాని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారట తనకు తామే టికెట్లు ప్రకటించుకునే సంప్రదాయం కృష్ణా జిల్లా వైసీపీలోనే ఎక్కువగా కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు గన్నవరం సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేస్తారంటే నేను చేస్తానంటూ వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావులు ప్రకటించుకున్నారు ఇప్పుడు బందర్ వంతొచ్చింది మరి పార్టీ ఆదేశిస్తే మాజీ మంత్రి బందర్లో ఏం చేస్తారో చూడాలి